హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లు అయిపోగానే కొత్త టీం రాబోతోందా లేకుంటే వరల్డ్ కప్ వరకు ఆగాల్సిందేనా సుప్రీంకోర్టు కమిటీ ఏం చేయబోతోంది వాచ్ ది స్టోరీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడో జరగాలి పాత కమిటీపై ఆరోపణలు వచ్చినా ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు ఈ ఆరోపణలు కాస్త సుప్రీంకోర్టు ప్రత్యేక బాడీని ఏర్పాటు చేసే వరకు వెళ్ళింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై గతంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది పాత కమిటీని రద్దు చేసి కొత్తగా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ ఏకసభ్య కమిటీ ఆధ్వర్యంలోనే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి అయితే ఈ కమిటీనే పాత బాడీపై విచారణ చేయాలని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు దాంతోపాటు ఎన్నికలు కూడా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం అదే పనిలో ఏకసభ్య కమిటీ ఉంది అయితే ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే దానిపై సుప్రీంకోర్టు కమిటీ వర్క్ చేస్తోంది ఇప్పటికే అన్ని క్లబ్ మెంబర్స్కు ఇచ్చారు ఏప్రిల్ ముప్పై వరకు ఇచ్చిన టైం ముగిసింది కానీ కొన్ని క్లబ్లు ఇంకా టైం కావాలి అనడంతో మే అవకాశం అవకాశమిచ్చారు ఇప్పటికే చాలామంది ఎన్నికలకు సంబంధించిన ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆడిట్ జరగడం లేదని బీసీసీఐ నుంచి ఆరోపణలు వచ్చాయి దీంతో ఆడిట్ ప్రక్రియ జరుపుతోంది సుప్రీంకోర్టు కమిటీ ఈ ఏడాది వరకు ఆడిట్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామంటోంది కొత్త కమిటీ ఈ ఏడాది చివరిలో వరల్డ్ కప్ మ్యాచ్లు హైదరాబాద్లో జరగనుండటంతో హెచ్సీఏ అధ్యక్ష పదవికి క్రేజ్ పెరిగింది ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని క్లబ్ సభ్యులు ఎదురుచూస్తుంటే ఆరోపణలపై విచారణ తర్వాతే ఎన్నికలు అంటోంది ఏకసభ్య కమిటీ